గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త తీసా సీథల్వాడ్ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ముంబైలోని శాంత్క్రజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టుకు సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. అల్లర్ల విషయంలో వారంతా సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారని, కేసును తప్పుదోవ పట్టించారు ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలని పేర్కొంది. తీస్తా సిథల్వాడ్ ఈ కేసును సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఆమెపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుజరాత్ అల్లర్లపై కొందరు విష ప్రచారం చేశారని, కావాలనే మోదీపై విమర్శలు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో సహా పిటిషనర్గా ఉన్న తీస్తా సిథల్వాడ్ పైన షా విరుచుకుపడ్డారు. తీస్తా వంటి కొందరు ఎన్జీఓలు ఒక సిద్ధాంతంతో రాజకీయం చేయాలని బయలుదేరిన జర్నలిస్ట్ బీజేపీ వ్యతిరేకులు కుమ్మక్కై అబద్ధాలను సత్యాలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే తీస్తా సిథల్వాడ్ మాజీ డీజీపీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ పై గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తన అరెస్ట్ అయిన సిథల్వాడ్ ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.